నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామ శివార్లో మద్యం లభించింది. బోధన్ ఎక్స్చేంజ్ అధికారులు తనిఖీలు చేపట్టగా 27 బాక్సులు పట్టుపడ్డాయి. రాజీపేట రోడ్డుకి గల గడ్డివాములో దొరకడం జరిగింది. అధికారులు మద్యం సీజ్ చేసి సదరు వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు నమ్మకమైన సమాచారం మేరకు వర్ణి మండల్ జలాల్పూర్ నందు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ జలాల్పూర్ లోని గూండ్ల సంఘం లో దాచి ఉంచినారన్న నమ్మకమైన సమాచారం మేరకు ఇక్కడ వచ్చి గూండ్ల సంఘంలో తనిఖీ చేయగా ఐబి నిప్స్ 180 ఎంఎల్ పరిమాణం కలవి, కొన్ని ఎంసి నిప్స్ 180 ఎంఎల్ పరిమాణం కలవి, కొంత లిక్కర్ దొరికింది. ఇది డ్యూటీ పేడ్ స్టాక్ గానే చెప్పవచ్చును, తెలంగాణ స్టాక్ గానే చెప్పవచ్చు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మద్యం సరఫరా నియంత్రించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఈ వర్ణి మండల్ జలాల్పూర్ గ్రామంలో నెలకొన్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు బోధన్ ఎక్సైజ్ స్టేషన్ మరియు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం కలిపి సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఇక్కడ 20 కాటన్ల ఎంసీ వాటర్ బాటిల్లో స్టాక్ దొరికింది. ఈ స్టాక్ పరిశీలించి టీపీల ఆధారంగా ఏ షాప్ చెందిందో కనుక్కొని తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసుని బోధన ఎక్సైజ్ స్టేషన్ అప్పగిస్తున్నాం. సార్